beautiful. All this effort, but you long gone, it don't matter. Ride or die, that's been the deal. The light of your rock, I disappear. But if you don't play that for me, I'm out of it, I'm out of it, eh, eh. I lick my gun and then I'm done. I'm out of it, I'm out of it, eh. I need an old man to tell me you're no good. I'm brushing away. Done with my cigarette, and when all the smoke is clear, I'm brushing away to you, away to you, away to you. Hi Andy, welcome back to my channel. Ella undarandaru baagunnaru kada. Ee roju aithe gana oka manchi interesting vlog videos andi. Ee roju aithe gana nenu mangoes tho mango tanda chesindani. Mango tanda ella tayar cheyanu easy ga ee video lo aithe chudandi. Adi kuda sugar తో కాదు బెల్లం తో కాదండి మనం తేనెతో ఈ మాదిరి చేసుకోవచ్చు ఈజీగా వస్తుంది ఈ తేనెతో మ్యాంగో తండ ఎలా తయారు చేయాలి వీడియోలోకి చూడండి ఎండింగ్ వరకు చూసినారంటే మీకు అర్థమవుతుంది ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇంకా పదండి వీడియోలోకి వెళ్దాం ఎలా తయారు చేయాలి మ్యాంగో తండ ఇక్కడైతే గనుక ఫస్ట్ ఒక మామిడికాయ తీసుకోవాలా ఈ మామిడికాయ అయితే గనుక కొంచెం ఎక్కువ స్వీట్ ఉండేది తీసుకున్నారంటే మనకు ఈ మ్యాంగో తండ అనేది బాగుంటుంది ఇదైతే పైనంతా తోలంతా తీసేసి ఈ బాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ ఒప్పులన్నీ వేసేసుకోవాలా ఒక నాలుగు యాలకులు వేసుకోవాలా స్మెల్ బాగుంటుంది యాలకులు వేయటం వల్ల మనకు ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఈ మాదిరి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలా ఈ కప్పులో నాకైతే గనుక ముక్కలు కప్పు వచ్చింది ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఎడలపాటి పెను పెట్టుకొని అది పెను హీట్ అయినాక ఆ మ్యాంగో పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకొని ముక్కాలు కప్పు తేనె వేసుకోవాలి ముక్కాలు కప్పు సరిపోతుందండి ఎందుకంటే మనకు మ్యాంగో పేస్ట్ వచ్చేసి పెద్ద కప్పుతో ముక్కాలు కప్పు ఉంది ఇది మీడియం కప్పుతో ముక్కాలు కప్పు తేనె వేసుకోవాలి సేమ్ క్వాంటిటీ వచ్చేస్తుంది మనకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఫుల్ కప్పు వేసుకోవచ్చు ఇది మ్యాంగో ఎక్కువ స్వీట్ ఉంటే కనుక ముక్కాలు కప్పు సరిపోతుంది తేనె అయితే కనుక ఎక్కువ ఏం అవసరం లేదు స్వీట్ తినే వాళ్ళైతే ఒక కప్పు వేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే కనుక ముక్కలు కప్పు వేసుకొని సరిపోతుంది ఈ బంగిని మళ్ళీ మామిడికాయలు తీసుకున్నారంటే మనకి స్వీట్ ఎక్కువ ఉంటుంది బాగుంటుంది అప్పుడు మనకు స్వీట్ అనేది తక్కువ పడుతుంది కాల్ టీ స్పూన్ అంతా నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసినాక బాగా మిక్స్ చేసుకోవాలి నిమ్మరసం వేయటం వల్ల మనకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇది మనము స్టవ్ అయితే కనుక సిమ్లో పెట్టుకుంటా కొద్దిగా మీడియంలో పెట్టుకుంటా అప్పుడనేది మనం బాగా మిక్స్ చేసుకోవాలి సిమ్లో మీడియంలో పెట్టుకోవాలండి ఐలో మాత్రం పెట్టద్దు సో అప్పుడు మనకు ఈ మ్యాంగో తండ అనేది బాగా వచ్చేది మధ్య మధ్యలో ఇది బాగా మిక్స్ చేసుకుంటా ఒక 20 మినిట్స్ కానీ 50 మినిట్స్ కానీ ఈ మాదిరిగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉడకబెట్టుకోవాలి ఎడలపాటి గిన్నె తీసుకొని ఒక డ్రాప్ అంత నెయ్యి వేసుకొని గిన్నెకి అంతా కూడా అప్లై చేసుకోవాలి చూడండి దగ్గర పడుతుంది ఈ క్వాంటిటీ వచ్చిందంటే మనకు సరిపోతుంది ఎక్కువ ఉడకనీయాలని అవసరం లేదు కరెక్ట్గా 20 మినిట్స్ ఉడకనీయండి సరిపోతుంది ఎక్కువ ఉడికినా కూడా మనకు గట్టి అయిపోతుంది ఈ మ్యాంగో తండ అనేది సరిగ్గా రాదు ఇప్పుడు చూడండి ఈ మాదిరిగా అంతా కూడా దగ్గర పడింది కలర్ కూడా చేంజ్ అయ్యింది మనకు మంచి వాసన వచ్చింది 20 మినిట్స్ ఉడకబెడితే సరిపోతుందండి 20 మినిట్స్ అంటే 20 నిమిషాలు ఉడకబెడితే సరిపోతుంది ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సైడ్ ఉండేది కూడా అంత క్లీన్గా తీసేసుకొని ఒకసారికి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి మనం అయితే కనుక మనం గిన్నెకు మనం కొద్దిగా ఎడల్పు ఉండే గిన్నె తీసుకున్నారంటే కొద్దిగా నెయ్యి అప్లై చేసినారంటే సరిపోతుంది చిన్న గిన్నె తీసుకుంటే కనుక మందం వచ్చేస్తుంది మ్యాంగో తండ అనేది సో మనం ఏం చేయాలంటే కొద్దిగా ఎల్లడిపు ఉండే గిన్నె తీసుకున్నారంటే మనకు పతలాగా వస్తుంది కొద్దిగా మనకు తొందరగా కూడా ఎండిపోతుంది ఈ మాదిరి గిన్నె తీసుకుంటే కనుక అంతా కూడా స్టవ్ ఆఫ్ చేసేసినాం కదా అంతా కూడా ఈ గిన్నెలు వేసేసుకోవాలా ఈ మాదిరిగా అంతా అప్లై చేసేసుకున్నామంటే క్లీన్గా గిన్నె ఎంత ఎలాడికి ఉందో అంత ఎలాడికి వచ్చేస్తుంది ఇప్పుడు గిన్నెని అయితే కానీ ఈ మాదిరి కొద్దిగా తట్టాలండి చిన్న చిన్న ఏమన్నా బలూన్స్ తరా ఉన్నా కూడా వచ్చేస్తాయి నీట్గా ఇప్పుడు ఎండలో పెట్టేసుకొని 2 రోజులు ఎండనీయాల ఎండ బాగా కాసే కాడ పెట్టినామంటే 2 రోజులకి ఎండిపోతుందండి ఎండిపోయినాక మనకు మ్యాంగో తండ అనేది బాగుంటుంది ఈ మాదిరి కరెక్ట్గా 2 రోజులు ఎండల్లా 2 రోజులు అయిపోయింది చూడండి ఈ మాదిరికి ఎండ పెట్టుకున్నామంటే మనకు మ్యాంగో తండ అనేది రెడీ అయిపోతుంది ఈ మాదిరి కత్తి తీసుకొని రౌండ్గా ఈ మాదిరి కొద్దిగా మనం తీసినామంటే క్లియర్గా వచ్చేస్తుంది సైడ్ మాత్రం కొద్దిగా ఈ మాదిరిగా అనుకోవాలా కత్తితో ఈ మాదిరి కొద్దిగా ఓపెన్ చేసినామంటే మనకు బాగా నీట్గా వచ్చేస్తుంది
ఎందుకంటే మనం గిన్నెకి కొద్దిగా నెయ్యి అప్లై చేసినాం కాబట్టి అంటుకోదండి, బాగా వచ్చారు చూడండి ఎంత బాగుందో. మనకు పేపర్ మాదిరిగా వచ్చాను మ్యాంగో తండ అయితే కన్నా చూడండి, చాలా బాగుంటుందండి, ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే కన్నా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మ్యాంగోస్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా, ఈజీగా అవుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ మ్యాంగో తండ. మనము షాప్లో తెచ్చుకుంటాం, షాప్లో తెచ్చుకునేది ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా ఉంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి, ఎందుకంటే మనము షుగర్తో కాదు బెల్లంతో కాదండి, నేనైతే కానీ తేనె వేసిన్నాను కాబట్టి ఇంకా హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే కన్నా మనం పీసులు ఈ మాదిరి కట్ చేసుకోవాలా, మనకి ఆ సైజ్ కావాలన్నా ఆ సైజ్ కట్ చేసుకోవచ్చునండి. చాలా బాగుంది చూడండి, నీట్గా వచ్చింది. మనకు 2 రోజులు ఎండిందంటే కన్నా ఈ మాదిరిగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి. ఈ మాదిరిగా కట్ చేసుకొని మనకు రౌండ్గా కావాలన్నీ కూడా ఈ షేప్లో మనం రౌండ్ చేసుకోవచ్చు. లేదు మాకు బిల్లలు బిల్లలు కానీ బాక్స్ టైప్ కావాలనుకుంటే కానీ బాక్స్ టైప్ కూడా కట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా మనం ఈ మ్యాంగో తండ అనేది తయారు చేసుకో, తప్పకుండా ట్రై చేయండి మీరందరూ కూడా. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి నేనైతే మీకు అందరూ షేర్ చేసుకుంటా ఉన్నాను. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇది చాలా ఈజీగా కదా, ఇది మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనం తయారు చేసుకోవచ్చునండి. సింపుల్గా అయిపోతుంది. ఏమంటే మీరు ఎండలో పెట్టే అవకాశం లేకపోయినా కూడా ప్యాన్ కింద అయినా ఆరిపోతుందండి, ప్యాన్ కింద అయినా పెట్టచ్చు. కొంతమందికి ఏంటంటే సిటీలో ఉండే వాళ్ళకి అయితే ఎండకు సరిగ్గా రాదు కాబట్టి ఎండ లేకపోయినా కూడా ప్యాన్ కింద పెట్టినా కూడా మనకి డ్రై అయిపోతుంది, బాగా ఆరిపోతుంది మ్యాంగో తండ అనేది. తప్పకుండా ఆ మాదిరి కూడా ట్రై చేయండి. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోస్ ఇంకా ఎక్కువ మంది చూడగలుగుతారు, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయటం అస్సలు మర్చిపోద్దు. ఈ మాదిరిగా అన్ని కట్ చేసుకొని మనకి ఆ సైజ్ కావాలన్నా ఆ సైజ్ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవచ్చు, లేదంటే బాక్స్లో తీసి పెట్టుకొని మనం ఎన్ని రోజులైనా ఉంటుందండి నిలువ. ఏం కాదు, అసలు బూజు కానీ చెడిపోదు, ఏం వాసన అనేది రాదు, అంత బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది ఎన్ని రోజులు ఉన్నా కూడా. కరెక్ట్గా మనం 2 వీక్స్ కానీ 3 వీక్స్ కానీ పెట్టుకోవచ్చునండి, పాడవదు. తప్పకుండా ఈ మాదిరి ట్రై చేయండి. ఇప్పుడు ఈ మాదిరికి అన్నీ చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని బాక్స్కి కానీ లేదంటే ప్లేట్లోకి తీసి పెడదాం. ఇప్పుడైతే కన్నా చూడండి ఎంత బాగుంది కదా, అస్సలు తునగనే లేదండి అంత బాగా ఎండింది. ఈ మ్యాంగో తండ ఈ మాదిరికి రావాలంటే కంపల్సరిగా మనం 2 రోజులు ఎండబెట్టుకోవాలండి. సో ఎండ లేని వాళ్ళు ప్యాన్ కింద అయినా 2 రోజులు ఆరబెట్టుకోవాలా, అప్పుడు ఈ మ్యాంగో తండ అనేది మనకు బాగుంటుంది. సో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటా ఉన్నాను చూడండి. ఇదంతా కూడా ఈ మాదిరి కట్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాం ఇప్పుడైతే కన్నా చూడండి. ఎమ్మి ఎమ్మి మ్యాంగో తండ రెడీ అయిపోయింది. మనకు షాప్లో ఉన్నట్టే మ్యాంగో తండ సేమ్ మన ఇంట్లో కూడా తయారు ఈ మాదిరికి చేసుకోవచ్చు. ఈ మ్యాంగో తండ మీరు అందరూ చూసినారు కదా, మీకు అర్థమైంది కదా. తప్పకుండా మీరు కూడా ఈ మాదిరి ట్రై చేసి ఎలా ఉండదో నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియో అయితే కానీ ఇంతేనండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటా ఉన్నాను. నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే కన్నా చూడండి, చిన్న పిల్లలు బాగా ఇష్టపడేయాలంటే ఈ మాదిరి చిన్న స్లైస్ మాదిరి కట్ చేసి రౌండ్ చేసి చిన్నపిల్లలకి ఇచ్చినామంటే చాలా ఇష్టంగా తింటారండి. ఈ మాదిరిగా ట్రై చేయండి మీరు కూడా, తప్పకుండా మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా, చాలా ఈజీగా వచ్చేది. మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనం తయారు చేసుకోవచ్చు ఈ మ్యాంగో తండ అనేది, ఓకేనా? సో ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అంతవరకు సెలవు, బాయ్.